జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అమ్మా, మీరందరూ ఒక విషయం మిమ్మల్ని ఇక్కడికి రమ్మన విషయం ఒక ముఖ్యం చేసి చేశాకే అందరూ ఏనండి జాగ్రత్తగా. గత ప్రభుత్వం గత 6 నెలల క్రితం సీఎం కేసీఆర్ గారు మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి చాలామంది నిరుపేద కుటుంబ మరి పేదలు ఇల్లు లేక చాలామంది సొంత స్థలాలు ఉండి కొంతమందికి ఏమో కొంత ప్లేస్లలో స్థలం దొరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడం జరిగింది. మరి తన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న వాళ్ళు కట్టుకున్నారో వాళ్ళకి వచ్చినాయి కొంతమంది, కానీ ఇంకా స్థలం ఉండి కూడా కొంతమంది మేము ఇల్లు కట్టుకుంటామనే ఉద్దేశంతో చాలామంది ఈ ప్రభుత్వానికి అప్పుడు వినతి పత్రం ఇచ్చుకున్నప్పుడు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు మరి సొంత స్థలం ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయలు ఇస్తానని ఒక 3 లక్షల పత్రం ఇచ్చిందా మరి వారు ఎంపిక చేసి లబ్ధిదారులందరూ మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులందరూ గ్రామ స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళు విచారణ చేసి మరి ఇవాళ మరి ఈ మండలంలో దాదాపు 500 మందిని లబ్ధిదారులు ఎంపిక చేసి గత 4-5 నెలల క్రితం మరి మీకు 3 లక్షల రూపాయలు మనందరికీ మరి 3 లక్షల రూపాయల పొజిటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రిజిడింగ్ కాపీ కలెక్టర్ ద్వారా ప్రభుత్వం ద్వారానే ఇచ్చారు. అది ఏదో కావాలని ఎట్టికి ఇయ్యలేరు, అది ఏదో తెల్ల పేపర్ కాదు. చాలామంది ఎన్నికలలో కూడా మరి మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని మా టీఆర్ఎస్ పార్టీని కూడా బయనా చేస్తూ అబద్ధాలు ప్రచారం చేసి అది మీకు ఇచ్చింది 3 లక్షల ప్రిజిడింగ్ కాదు, కేవలం తెల్ల పేపర్ ఇచ్చారు, అది ఎన్నికల మట్టుకే ఇచ్చారు మిమ్మల్ని, అది ఏదో కంటి తొడుపు చర్యగా ఇచ్చారు అనేటువంటి విషయాన్ని చాలామంది దుష్ప్రచారం కూడా ఇచ్చింది. కానీ ఇవాళ మేము చెప్తున్నాం ధైర్యంగా, మరి ఇక్కడ మండలాఫీసులో చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా కాదు, అది కలెక్టర్ ద్వారానే వచ్చింది. అది జియో కార్డు కూడా కావాలంటే మీకు పత్రికా ముఖంగా కూడా మీరు పత్రికా విలేకరులు వచ్చారు, ఆ పత్రికా ముఖంగా కూడా ఆ జియో కాపీ కలెక్టర్ ద్వారా ఇక్కడ ప్రభుత్వం ద్వారా జియో ద్వారానే అది ఒక చట్టం ద్వారా వచ్చింది తప్ప ఏదో కేవలం యొక్క మరి తెల్ల పేపర్ ఇచ్చి చేతులు దుట్టుకునేది కాదు. ఇవాళ చాలామంది మరి ఇల్లు కట్టుకుందాం అనేటువంటి కొంత గొప్ప ఆశ మరి చాలా కళ ఇల్లాంటి ఒక పేదలకు ఒక కళ కాబట్టి ఆ కళను సాకారం చేసుకోవాలంటే ఇల్లు కట్టుకుందామంటే ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి చాలామంది అబ్బాయికులు ఇక్కడ ఉన్నారు. మీ చేతిలో ఇవాళ 3 లక్షల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పొజిటింగ్ ఉన్నాయి, కానీ ఇవాళ మరి కాలం మారింది, ప్రభుత్వం మారింది, దురదృష్టవశాత్తు ఇక్కడ సీఎం కేసీఆర్ గారు అక్కడ ఓడిపోవడం జరిగింది. మరి అయినా మరి ఇక్కడ ఇంకా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, చాలా సంతోషం. అయినా ఎందుకంటే ప్రజల నిర్ణయం, ప్రజలు ఏ విధంగా మెజారిటీగా ప్రజలు ఏ విధంగా ఎన్నుకోబడతారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు, ఓకే సంతోషం. కానీ అయినా మేము స్వాగతిస్తున్నాం మరి మేము ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సీఎం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 3 లక్షల పథకాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం మరి దారుణంగా ఇవాళ ఒక జీవో తీసుకొచ్చి ఆ యొక్క 3 లక్షల రూపాయలను మన నోట్లో మట్టి కొట్టించే విధంగా ఇవాళ గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ఇవాళ మరి ప్రకటన వచ్చింది పేపర్లలో మనం విన్నాం మనం చూసినాం. అందుకు దానికి నిరసనగానే ఇవాళ మరి ఆ రోజు మరి ఎందుకు మమ్మల్ని ఎంపిక చేశారు, ఆ రోజు మాకు ఎందుకు 3 లక్షల రూపాయలు ప్రజించారు అనేది మా యొక్క పాయింట్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ అమ్మలారు అక్కలారు ఇక్కడ రాజకీయాలు కాదు, ఇక్కడ మీకోసం మేము పోరాటం చేసేందుకు రెడీగా ఉన్నాం. మీ యొక్క హక్కుల కోసం కానీ మీ యొక్క సంక్షేమ కోసం కానీ మీ యొక్క అభివృద్ధి కోసం కానీ ఇవాళ మేము ప్రతిపక్ష పాత్రగా మేము తప్పించుకునే ప్రయత్నం లేదు. మీకు ఇవాళ 3 లక్షల రూపాయలు 3 లక్షల పత్రిక వచ్చేదాకా మీకోసం మీ అంటే మేము ఉంటాం, మీ గ్రామాలలో మీకు అండగా మేము ఉంటాం. ఇందిరా పథకం వెంటనే లేకపోతే ఇందిరా పథకంలో వెంటనే కాకపోతే గృహలక్ష్మి వెంటనే 4 రూపాయలు తక్కువ ఇవ్వమన్నారు. 4 రూపాయలు తక్కువ ఇవ్వమన్నారు. 5 రూపాయలు తక్కువ ఇవ్వమన్నారు. 5 రూపాయలు తక్కువ ఇవ్వమన్నారు.
వీరాయకుండి కలెక్టర్ ద్వారా అది మీకు అప్లికేషన్ రాసింది కాబట్టి ఆ 3 లక్షల రూపాయలు ఇప్పుడు లబ్ధిదారులు చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి పాపం వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కట్టుకోవడానికి వాళ్ళ ఇంటనే అలా అనుమతి ఇవ్వాలా 3 లక్షల రూపాయలు లేదు అని అంటే కొత్తగా ఇందిరా పథకాల కింద 5 లక్షల రూపాయలు పెట్టింది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వాలి ఈ 2 డిమాండ్లు మీకు రాసిన మీరు కలెక్టర్కి పంపండి మా లబ్ధిదారులకు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ వచ్చారు పేదలు వాళ్ళకు న్యాయం చేయండి అందరూ ఈరోజు మూర్తి మండల కేంద్రంలో మరి గృహలక్ష్మి లబ్ధిదారుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలుస్తూ గతంలో 6 నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నిరుపేద కుటుంబాలకు మరి వాళ్లకు సొంత స్థలం ఉన్న వాళ్లకు 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి కింద మరి ఒక పథకాన్ని తీసుకొచ్చి వారి యొక్క లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది అధికారుల ద్వారా. ఆ అధికారులు వాళ్లకు గత ఎన్నికలకు ముందు వాళ్ళకు 3 లక్షల రూపాయలు కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కాపీలు కూడా ఆ లబ్ధిదారుల దగ్గర ఉన్నాయి. మరి దురదృష్టవశాత్తు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇక్కడ కేంద్ర రాష్ట్రంలో ఓడిపోవడం జరిగింది. మరి అదృష్టవశాత్తు కేసీఆర్ గారు పోయిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ పేదల యొక్క పుట్టగొట్టడంతో ఒక జీవ తీసుకొచ్చింది. గృహలక్ష్మి పథకాన్ని 3 లక్షల రూపాయలు మేము రద్దు చేస్తున్నామన్నట్లు నిన్న ఆక మొన్న పత్రిక ముఖంగా మేము చూడడం జరిగింది. దీనికి నిరసనగా మేమేమంటున్నామంటే ఇవాళ లబ్ధిదారుల పక్షంలో వీళ్ళు ఇవాళ మా పక్షానికి వచ్చారు. ఇప్పుడు మండల కేంద్రంలో ఎంఆర్ ఆఫీస్కి ఇవాళ ఇప్పుడు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2 డిమాండ్లు గతంలో ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 3 లక్షల రూపాయల ప్రొసీడింగ్ను దాన్ని యథావిధంగా అమలు చేస్తూ వాళ్ళకు 3 లక్షల రూపాయలు సొంత జాగా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు మరి 3 లక్షలు ఇవ్వాలి ప్రథమ డిమాండ్. లేదు మీ ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఇచ్చిన మేము ఎందుకు ఇవ్వాలనే కుంటి సాకులు చెప్తే ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా మరి కేసీఆర్ గారు అయితే 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి పెట్టిరో ఇవాళ లబ్ధి ఇందిరా పథకం కూడా మీరు తీసుకొచ్చి సొంత జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని మీరు చెప్పారు. మీ యొక్క హామీలో కూడా మొదటి హామీ ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఆ 3 లక్షలు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. కానీ అదే ప్లేస్లో అదే స్థానంలో ఇదే గృహలక్ష్మి ఉన్నటువంటి ప్రొసీడింగ్లు ఏదైతే ఇచ్చారో ఈ లబ్ధిదారులకు మీరు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే బాధితులు చాలామంది ఊరుకోరు, చాలామంది నిరుపేద వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇల్లు లేని వారు ఉన్నారు. పాపం వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి మరి మీకు వారి పక్షంలో దయచేసి మరి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.